వెల్కమ్ న్యూస్ నేను ముందుగా హెడ్ లైన్స్ జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది నగరం మైదానం మన్యం తేడా లేకుండా తవ్వే వెలుగు చూస్తున్న సృష్టి ఆసుపత్రి పసికందుల అమ్మకాల కేసులో మరింత లోతుగా కొనసాగుతున్న దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రసాద్ స్కీమ్ లో సింహాద్రి అప్పన్నకు చోటు అభివృద్ధికి యాభై మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు అన్లాక్ త్రీలో కేంద్ర ప్రభుత్వం కరోనా సడలింపులు ఆగస్టు ఐదు నుండి తెరుచుకోనున్న జిమ్లు జిల్లాలో ఆగని కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటికి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య డెబ్బై తొమ్మిది మంది మృతి నగరంలో నెలకొన్న శ్రావణమాసం సందడి వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి విక్రయాలతో మార్కెట్లు కిటకిట ఇక డీటెయిల్స్ చూస్తే ఘరానా మోసాలకు అడ్డాగా నిలిచిన నగరంలోని యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు తీగలాగితే డొంక కదిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు ఇల్లుకాలీ ఒకడేడుస్తుంటే చుట్టకాల్చి వేరొకడు ఆనందించిన చందంగా ఉంది నగరానికి చెందిన సృష్టి సంతాన సాఫల్య కేంద్ర తీరు కరోనా విజృంభణకు జిల్లా కకావికలమైపోతుంటే సమాజంలో ఉన్నామన్న సంగతినే మరిచి ఘరానా మోసాలకు అడ్డాగా నిలిచిన ఈ ఆసుపత్రి తీరు విస్మయాన్ని కలిగిస్తుంది మానవత్వాన్ని మంట కలిపి పసికందుల విక్రయాలు అక్రమ రవాణా పోలీసులనే విస్తుపోయేలా చేసింది ఆసుపత్రి ఆరంభం నుంచి ఇప్పటి వరకు యాభై నాలుగు వరకు డెలివరీలు చేసినట్లు తెలుస్తోంది పోలీసు యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ విస్తృత తనిఖీల అనంతరం కలెక్టర్ వినయ్ చంద్కు నివేదిక అందజేసినట్లు సమాచారం డెలివరీలు జరిపాక ఆరు అక్రమ విక్రయాలకు పాల్పడగా రెండు కేసుల ఈ విషయంలో పోలీసులు పురోగతి సాధించారు మరో నాలుగు కేసుల భండారాన్ని బయటపెట్టేందుకు తమదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు మహిళల పేదరికాన్నే వరంగా మలుచుకున్న సృష్టి యాజమాన్యం బిడ్డను కనిచ్చే తల్లికి ఇచ్చే కేవలం లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఆ పసికందును బయట రాష్ట్రాలకు విక్రయించడం ద్వారా పది నుంచి పదిహేను లక్షల వరకు దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం విశాఖలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుందన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటి వరకు కొన్ని కేసెస్ వచ్చినాయి దట్ పేరెంట్ ఓవర్ చీటెడ్ దే హవ్ గివెన్ ఎ కంప్లైంట్ ఆర్ ఫర్దర్ వెరిఫైయింగ్ అండ్ టూ డే వీ హ్ టేకెన్ అ సర్చ్ వారెంట్ దట్ సర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద హాస్పిటల్ అండ్ సెకండ్ ఆర్ ఇన్ష్యూరింగ్ దట్ దోజ్ ఫెలో హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ వీ విల్ టేక్ యాక్షన్ నౌ దట్ మెయిన్ ఎండి ఆఫ్ దిస్ హాస్పిటల్ డాక్టర్ నమ్రత వాళ్ళు కూడా కస్టడీలో ఉంది టూ ఎస్టర్డే వీ ఫైల్డ్ petition to take him in police remand uh, today if we get uh, then we will further probe and we will ensure that uh, truth will come out uh, how many cases such cases happened and uh, we are probing uh, after probe i can say that uh, exactly what happened in those cases in this case basically that uh, the doctor is uh, main culprit uh, బట్ వాళ్ళు కూడా కొంతమంది ఏజెంట్స్ ఆశా వర్కర్స్కు ఎంగేజ్ చేసింది అండ్ దోజ్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ దే ఐడెంటిఫైడ్ దిస్ లేడీ హూ డెలివర్ ద చైల్డ్ అండ్ వాళ్ళకు ఇక్కడ తీసుకువచ్చారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు విదౌట్ ఎనీ అమౌంట్ దే ఆర్ ఇన్ ద డెలివరీ ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్లీ దే హండెడ్ ఓవర్ చైల్డ్ టు ద అదర్ పీపుల్ సో డెఫినెట్లీ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఓన్లీ దట్ ఇన్ దిస్ కేస్ వీ హ్ షోన్ ఏ అక్యూ The receiver parents, uh, they belong to Kolkata, still they are uh, at large. We are uh, trying whether uh, they are aware of these things or uh, they are cheated. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రసాదం పథకంలోకి అప్పన్న ఆలయం చేరింది ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి వెంకన్న శ్రీశైలం మల్లన్న ఆలయాలు ఈ పథకంలో కొనసాగుతుండగా తాజాగా సింహగిరిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి అరుదైన అవకాశం దక్కింది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నేషనల్ మిషన్ అండ్ పిలిగ్రిమేజ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువల్ అజ్మెంటేషన్ డ్రైవ్ పథకానికి కేంద్ర అప్పన్న ఆలయాన్ని ఎంపిక చేసింది పదకొండవ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక దేవాలయమైన సింహగిరిని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర పర్యాటక శాఖ సన్నద్ధమైంది ఇందుకు సంబంధించి యాభై మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది దీంతో ఇకపై సింహాద్రి అప్పన్న ఆలయం చారిత్రాత్మక పర్యాటక ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతుంది గత నాలుగు నెలల కాలంగా మూతపడిన జిమ్లు ఆగస్టు ఐదో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి అన్లాక్డౌన్ త్రీ పాయింట్ జీరో కోవిడ్ సడలింపులలో భాగంగా జిమ్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనితో విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలిపారు విశాఖలో ఉన్న సుమారు నూట యాభై జిమ్లు ఆగస్టు ఐదో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి అన్లాక్డౌన్ సడలింపులలో భాగంగా జిమ్లు తెరవడానికి అవకాశం కల్పించారు బాడీబిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడలపై ఆధారపడిన యువత ఉద్యోగాలు లేక ఉపాధి కోసం రుణాలు చేసి జిమ్ల నిర్వహణ చేస్తున్నారు అయితే మార్చి పద్దెనిమిది నుంచి కోవిడ్ కారణంగా జిమ్లు మూతపడ్డాయి గత నాలుగు నెలలుగా కుటుంబ పోషణ జిమ్ భవనాల అద్దె తదితర అనేక విషయాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులకు ఈ సడలింపు ఊరట కలిగించింది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిమ్లు నిర్వహిస్తామంటూ నిర్వాహకులు తెలిపారు ఆగస్టు ఐదు నుంచి జిమ్లు ఫిట్నెస్ సెంటర్లు యోగా సెంటర్లకి తాకిడి పెరిగి మరలా పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ఆశిద్దాం మార్చి నుండి నింటటి వరకు మాకు జిమ్లన్నీ మూతపడిపోయి ఆగస్ట్ ఐదు నుండి మాకు జిమ్ములు ఓపెనింగ్ అని తెలిసి మేము చాలా సంతోషించాం మా ఎంత దయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ నాలు నెలలు పెట్టి మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అది కూడా కొద్దిగా మా మీద దయించి చూస్తే మేము ఇంకా సంతోషిస్తామని మేము మీడియా మిత్రుల ద్వారాగా మీ అందరికీ కోరుకుంటున్నాం ఇప్పుడు రెంట్ల విషయంలో కూడా మమ్మల్ని కొద్దిగా ఇబ్బందిగా ఉంది అది కూడా మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా కొద్దిగా ఆర్థిక సాయం కానీ రుణాలు కానీ ఇప్పిస్తే ఈ లాక్డౌన్ ఇచ్చిన దానికి మేము చాలా సంతోషించి మా ఫ్యామిలీలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ సార్ సీఎం గారికి మోడీ గారికి వీళ్ళందరికీ కూడా మా జిమ్ యూనియన్ తరఫున మీ అందరికీ పాదాభినందం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గత నాలుగున్నర నెలల నుంచి జిమ్లన్నీ మూతపడిన సంగతి మీ అందరికీ తెలిసిందే సో మేము నిజంగా మా బతుకులు అస్తవ్యస్తంగా ఉన్న టైంలోని త్రీ పాయింట్ జీరో అన్లాక్లో కేంద్ర ప్రభుత్వం జిమ్లు ఓపెన్ చేసుకున్నందుకే ఆగస్ట్ ఐదు నుంచి మాకు పర్మిషన్ ఇచ్చింది అంటే నిజంగా మా నెత్తిన పాలు పోసింది సో మేము ఆగస్టు ఐదు నుంచి జిమ్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ నిరోధానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ తక్కువ మందిని అంటే గంటకు ఒక ఐదుగురు నుంచి ఆరుగురు మెంబర్స్ను మెయింటైన్ చేస్తూ మేము జిమ్లు ఓపెన్ చేసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం అలాగే మాకు ఇప్పుడు ఇప్పుడు వరకు జిమ్ ఓ బిల్డింగ్ ఓనర్స్ నుంచి ప్రజలు అంత ఎక్కువ లేదు కానీ ఎప్పుడైతే జిమ్కు పర్మిషన్ ఇచ్చారో ఇప్పటి నుంచి మాకు ప్రెజర్ ఉంటుంది కానీ ఇంత ముందులాగా మెంబర్స్ అంతలా వచ్చిర్రు ఇది ఎంత జా డిసెంబర్ వరకు అలా జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బిల్డింగ్ ఓనర్స్ అంటే రెంట్ల పరంగా మా మాకు ఏదో ఏదో విధంగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం గత నాలుగున్నర నెల నుంచి ఇబ్బందులు పడుతూ ఎన్నోసార్లు ఇలాగా ప్రసవాళ్ళు మా మీడియా స్నే స్నేహితులు వీళ్ళందరూ సహకారంతో మీ వరకు వెళ్ళింది ఇప్పుడేమో మాకు ఈ వెసులుబాటు ఇచ్చారు ఇప్పుడు ఈ వెసులుబాటు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ అందరూ ఈ కోవిడ్ ప్రభావం వల్ల అందరూ భయంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి గబుక్కున జిమ్లు ఓపెన్ అయినా జనాలు రావడానికి చాలా భయపడతారు ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వం వారు ఇలాగే ఈ సహాయం అలాగే అందించారు అలాగే గవర్నమెంట్ వారు బ్యాంకుల ద్వారా ఏదో కొద్దిగా మాకు తక్కువ రుణాలతో ఏమాత్రమైనా మాకు కొద్దిగా డబ్బులు ఇప్పించగలిగితే రుణం ఇప్పించగలిగితే మేము ఈ వన్ ఇయర్లోని మేము సర్దుకుంటాం ప్రభుత్వ వారు ఇది కూడా ఆలోచించి మాకు ఇంత వెసులుబాటు ఇచ్చి ఈ మూడో సందర్భంగా మాకు వెసులుబాటు ఇచ్చినందుకు సంతోషిస్తూ ఈ సహాయం కూడా చేస్తే మా కుటుంబాలన్నీ ఒక వడ్డిన పడిపోతాయని ఆశిస్తూ ప్రభుత్వ వారికి మరి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు అన్లాక్ డౌన్ త్రీ పాయింట్ జీరో సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిమ్లు కూడా రీఓపెన్ చేసుకోవచ్చు ఆగస్టు ఐదు నుంచి అనే ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న నూట యాభై జిమ్ముల యజమానులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆనందాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది మహమ్మారి దాడి జనాలు గజగజ వణికిపోతున్నారు కేసులతో పాటు మరణాలు పెరిగిపోతున్నాయి కొద్ది రోజులుగా ప్రతిరోజు మరణాలు నమోదవడంతో ఆందోళన కలిగిస్తుంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా ఎనిమిది వందల నలభై ఒక్క కొత్త కేసులు నమోదయ్యాయి చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మృతి చెందారు దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది వేల తొమ్మిది వందల ఒకటికి చేరుకోగా మరణాల సంఖ్య డెబ్బై తొమ్మిదికి పెరిగింది జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది నగరం మైదానం మన్యం తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది కూరలు చాస్తూ కరాల నృత్యం చేస్తోంది పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగుంటోంది దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనిమిది వందల నలభై ఒక్క మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటికి చేరింది చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మరణాల సంఖ్య డెబ్బై తొమ్మిదికి చేరింది కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు అధిక అధికారులు హడలిపోతున్నారు వైరస్కు వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది నివారణ ఒక్కటే మార్గం ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణాచర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని కొట్టగలం మార్కెట్లో శ్రావణమాస శోభ సాక్షాత్కరించింది సందట్లో సడేమియా అన్నట్లు పూజా సామాగ్రి కొనుగోలు హడావిడిలో జనాలు కరోనా నిబంధనను పాతరేశారు భౌతిక దూరం పాటించకపోవడమే కాక కొందరు మాస్కులు ధరించడము మరిచారు కాగా మహిళలు సెంటిమెంట్గా భావించే శ్రావణలక్ష్మి వ్రత పూజా సామాగ్రిని అధిక ధరలకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు మాస రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి కొనుగోలుదారులతో నగర మార్కెట్ సందడిని సంతరించుకుంది ప్రధాన మార్కెట్లు సహా రోడ్ల పక్కన చిన్న వ్యాపారులతో మార్కెట్ కిటకిటలాడింది శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న లక్ష్మీదేవి పూజకు కొత్త చీర జాకెట్టు గాజులు బంగారం కాసు వంటివి కొనుగోలు చేయడం ఆనవాయితీ వీటి కొనుగోళ్లతో వస్త్ర బంగారం షాపులు మామూలు రోజుల రద్దీగా కనిపించాయి పూజా సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడింది ఈసారి పూలధరలు ఆకాశాన్ని అంటాయి పండ్లు కొబ్బరికాయలు అగరబత్తీలు అరటి పండ్లది అదే దారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి బొమ్మ ఉన్న కాసు పెట్టడం ఆనవాయితీ దీంతో కాసుల విక్రయాలు భారీగానే సాగాయి కొన్ని దుకాణాల్లో అరగ్రాము వరలక్ష్మి కాసును నాణ్యతను బట్టి రెండు వేల రూపాయల వరకు విక్రయించారు కరోనా భయం వెంటాడుతున్నా మార్కెట్లో జనం భౌతిక దూరం పాటించిన దాఖలాలు కనిపించలేదు శ్రావణ నక్షత్రంలో వస్తుంది శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం మూలాన శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతాన్ని ఎవరైతే క్రమబద్ధంగా పవిత్రంగా ఆచరిస్తారో వాళ్ళకి సకల సంపదలు సౌభాగ్యం ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అన్నీ కూడా సమకూరుతాయి శ్రావణ శ్రావణ మాసంలో శ్రావణ వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు కాసు పట్టు వస్త్రాలు పువ్వులు అమ్మవారికి కావాల్సిన ప్రసాదం వీటిలన్నింటినీ చేకూర్చుకొని అమ్మవారికి శ్రద్ధతో తలార స్నానం చేసి పవిత్రంగా ఆవిడికి ఎవరై ఆవిడని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆవిడ అనుగ్రహం తప్పకుండా విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలను వైసీపీ నాయకులు కేకే రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు రొయ్య వెంకటరమణ ఖండించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను పొగిడిన నేతలే ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడడం దుర్మార్గమన్నారు పరిపాలనా రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న విశాఖపై చంద్రబాబు నాయుడు అండ్ అతని టీం చేస్తున్న వ్యాఖ్యలైతే ఇక్కడ ప్రజలతో పాటు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే వికేంద్రీకరణ జరిగి రాజధాని ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజలు నవ్యాంధ్ర ప్రదేశ్ లో తొలిసారి ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖను ఎంతగానో పొగిడారు ప్రపంచంలో ఉన్నత నగరాలలో పోటీపడే నగరంగా అభివర్ణించారు పరిశ్రమల స్థాపనకు సిఐఐ సదస్సుల నిర్వహణ విశాఖ వేదికగానే నిర్వహించారు అదాని వంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భూములు కూడా దారాదత్తం చేశారు లూలు వంటి కంపెనీకి నగర నడిబొడ్డున వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కట్టబెట్టారు టీడీపీ హయాంలో విశాఖ అన్నింటికీ స్వర్గధామం అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరిపాలనా రాజధానిగా పనికిరాదనడం ఈ ప్రాంత వాసులను తీవ్ర కలవరం పెడుతోంది ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన నాలుగు సీట్లు టీడీపీకే ఇక్కడ ప్రజలు కట్టబెట్టారు టీడీపీని ఇంతగా ఆదరించిన ప్రజలపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారని ఈ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే చంద్రబాబు నాయుడు తన బుద్ధి మార్చుకుని ఈ ప్రాంత వాసుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు లేదంటే రానున్న రోజుల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారనే వాదనలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పడి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతోందని ఆశిద్దాం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత తెలుగుదేశం నాయకులు వారికి ఉన్న ద్వారా వారికి అనుకూలంగా ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా విశాఖపట్నాన్ని విశాఖపట్నం ఇమేజ్ని విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రాంత వాసులను అభద్రతాభావానికి గురి చేసే విధంగా కొన్ని అభూత కల్పనల ద్వారా ఈరోజు కొన్ని రాతలు రాయిస్తూ ఉన్నారు వీటన్నింటినీ నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడికి సంబంధించిన అనుకూలంగా ఉన్న ఈ రాతలు రాసేవారిని ఈరోజు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల్ని పెట్టుబడులకు స్వాగతం పేరుతో విశాఖపట్నంలో మీరు ఎన్నిసార్లు సిఏఏ సదస్సులు పెట్టారు విశాఖపట్నంలో ఉన్న వనరులని విశాఖపట్నానికి ఉన్న సుందరమైన తీర ప్రాంతాన్ని విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్ని విశాఖపట్నం నగర సుందరీకరణి దేశ విదేశాల్లో వచ్చిన వారందరికీ కూడా చూపించి విశాఖపట్నాన్ని మీరు ఒక పెట్టుబడుల సదస్సుకి కేంద్రంగా పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్లా విశాఖపట్నాన్ని వాడుకుని ఆ పెట్టుబడుల సదస్సుల్లో ఏదైతే మీరు వాడుకున్నారో ఆ స్థలాన్ని లూలు మాలు కట్టబెట్టినప్పుడు మీకు గుర్తు రాలేదా విశాఖపట్నానికి ప్రమాదం పొంచి ఉందని మీ తప్పుడు రాసిన రాసే మీకు ఆ రోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి విశాఖపట్నంలో ఉన్న విలువైన భూముల్ని మీరు అప్పనంగా మీరికి వారికి కట్టబెట్టినప్పుడు తెలియదా విశాఖపట్నానికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షించి ఇప్పటికే మీరు చేసిన తప్పులకి మీరు మూల్యం చెల్లించుకున్నారు ఎప్పటికైనా మీ బుద్ధి మారి మీరు ఎలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే ఇప్పటికే విశాఖపట్నం ప్రజలు మిమ్మల్ని ఒక్కసారి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు మిమ్మల్ని తిరుగుటపాలో పంపించింది మీరు ఇప్పటికీ మర్చిపోవద్దు లేదంటే మీరు భవిష్యత్తులో ఇక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి పారిశ్రామికవేత్తలు అదేవిధంగా భూ కబ్జాదారులైన తెలుగుదేశం నాయకులు సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ చంద్రబాబు నాయుడు కానీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆయన గుర్తించకపోవడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఉత్తరాంధ్ర ప్రజల మనోగాతనై ఆయన అర్థం చేసుకోలేకపోగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక్కడ భూకంపాలు వస్తాయని చెప్పేసి పచ్చ మీడియా ఎల్లో మీడియా చూస్తున్నాం విశాఖపట్నం ప్రాంతం చూసుకుంటే ఏషియాలో ఫాస్టెస్ట్ సిటీగా డెవలప్మెంట్ కన్ సిటీ ఏదైనా ఉందంటే అది ఉత్త ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం ప్రాంతం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలు ఇప్పటికీ కూడా సామాన్య ప్రజలకి అక్కడ పారిశ్రామికంగా కానీ అదేవిధంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు కట్టిన సందర్భం లేదు విశాఖపట్నం ప్రాంతం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఏ రైతులకు కూడా పంట పాలని నాశనం చేసి రాజధాని కట్టే పరిస్థితి అవసరం లేదు అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకోవాల్సింది పోయి మీరు మీ పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం మీద కుళ్ళి కపటం ద్వేషం కానీ ఉంటే మీ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సరే దమ్ముంటే మీ అందరూ రిజైన్ చేయండి మీ అందరూ ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి నేను చెప్తున్నాను డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ రైట్ అది ఆ రైట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా అమలు పరుస్తుంటే మీరు ఉత్తరాంధ్ర ప్రాంతం మునిగిపోద్ది ఏమయ్యా విశాఖపట్నంలో సిఐఏఐ ఎన్ని మీటింగ్లు పెట్టాను ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చూపించి పెట్టుబడులు ఆకర్షించాలని చూసించావు అప్పుడే మరిచిపోయా ఉత్తరాంధ్ర ప్రాంతం మరొక సింగపూర్ సింగపూర్ సిటీగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది సింగపూర్ రాజధాని విస్తీర్ణం అవుతుందో దానికంట విశాఖపట్నం కూడా అదే స్థానంలో రేపు ప్రపంచ దేశాలకు విశాఖపట్నం అనేది ధీటుగా ఎదగడానికి ఉన్నాయి దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర మీద కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కానీ అడ్డుకుంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చిన నాలుగు సీట్లు కూడా రేపు వచ్చేది కనపడదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను విశాఖకు త్వరితగతిన పరిపాలనా రాజధాని వచ్చి ఇక్కడ కార్యాలయాలు ఏర్పడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ సింహాచలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యాభై మూడు కోట్లు విడుదల చేసింది ఈ నిధులతో కొండపైన కొండ దిగువన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు ఆలయ ప్రాంగణమంతా ఎల్ఈడి విద్యుత్ దీపాల వెలుగులతో జిగేల్ మననుంది మాధవధార మెట్ల మార్గం ఆధునీకరణకు నోచుకోనుంది కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది మన రాష్ట్రంలోని కొన్ని ఆలయాలకు ఈ పథకంలో అవకాశం కల్పించింది శ్రీశైలం దేవస్థానాన్ని ఇప్పటికే ఈ పథకంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సింహగిరిని చేర్చి దేవస్థానం అభివృద్ధికి యాభై మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ నిధులలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో కొండ దిగువన పద్దెనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్లతో కొండపైన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు సత్యమ్మ గుడి పుష్కరణి సత్రాల వద్ద హాళ్లను నిర్మించనున్నారు మాధవదార మెట్ల మార్గం ఆధునీకరణకు నోచుకోనుంది ఆలయ ప్రాంగణమంతా ఎల్ఈడి విద్యుత్ దీపాల వెలుగులు ప్రసరించనున్నాయి పాత ప్రవేశ ద్వారం నుంచి కొండపై కొత్త ప్రవేశ ద్వారం వరకు రెండు కిలోమీటర్ల పొడవున రహదారి విస్తరణ చేపట్టనున్నారు ఐదు వందల మందికి సరిపడా ఎంపీ థియేటర్ను నిర్మించనున్నారు కేంద్ర పర్యాటక శాఖ నుంచి సింహాచలం దేవస్థానంకి ప్రసాదం స్కీమ్గా సుమారు యాభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఈ నిధులు మంజూరు విషయంలో పూర్తిగా కృషి చేసిన ఎంపీ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి టూరిజం శాఖ మంత్రి కేంద్ర ప్రవ్లాద్సింగ్ పటేల్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ ఇన్ఛార్జి మా పార్లమెంటరీ పార్టీ నాయకులు గారికి ధన్యవాదాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం విజయసాయి రెడ్డి గారు నేను గారు పడ్డలను కలవడం గత సంవత్సరమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నేను టూరిజం శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన రాష్ట్రం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది ఈ ప్రసాదం స్కీమ్లో మూడు దేవాలయాలు అడిగాం తిరుపతి ద్వారకా తిరుమల ఇది సింహాచలం ఆ మూడింటిలో వాళ్ళు ఒక సెలెక్ట్ ఫస్ట్ ఒక సెలెక్ట్ సింహాచలం సెలెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆల్రెడీ అదే స్కీమ్లో శ్రీశైలం వర్క్ జరుగుతుంది వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గౌరవ కేంద్ర మంత్రి గారి డేట్ తీసుకుని ప్రహ్లాద్ సింగర్ పటేల్ గారు డేటు దాని త్వరలో అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది మరి దీని త్వరలో ఇది కూడా ఈ ప్రపోజల్ అప్రూవ్ చేయించుకుని వారితో ఇది కూడా ఫౌండేషన్ చేయించడం జరుగుతుంది ఈ రెండు కూడా ఒకసారి కేంద్ర మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ రెండింటికి ఉదానికి ప్రారంభోత్సవం శ్రీశైలం సహచరణ శంకుస్థాపన చేసి ఈ టెంపుల్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది కైలాసపురం పోర్టు హాస్పిటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది ఈ తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఐరన్ రోల్ లోడ్తో ఒరిస్సా నుండి విశాఖ పోర్టుకు వెళ్తున్న కంటైనర్ లారీ కైలాసపురం పోర్టు హాస్పిటల్ కూడలి జాతీయ రహదారి వద్దకి వచ్చేసరికి అదుపు తప్పి ఒక్కసారిగా రహదారిపై బోల్తా పడింది వెకువజాము కావడం జనసంచారం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు సింహద్రప్పన్న హుండీ ఆదాయాన్ని లెక్కించారు గత ఇరవై మూడు రోజులకు గాను ఇరవై ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల ఆదాయం లభించింది సింహగిరి ఆలయ కళ్యాణ మండపంలో సిబ్బంది హుండీల ఆదాయాన్ని లెక్కించారు నగదుతో పాటు స్వామివారికి కానుకల రూపేణ ఇరవై ఒక్క గ్రాముల బంగారం నాలుగు పాయింట్ ఐదు కిలోల వెండి లభించాయి ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ద్దీ వెలుగు చూస్తున్న సృష్టి ఆసుపత్రి లీల పసికందుల అమ్మకాల కేసులో మరింత లోతుగా కొనసాగుతున్న దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రసాద్ స్కీమ్ లో సింహాద్రి అప్పన్నకు చోటు అభివృద్ధికి యాభై మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు అన్లాక్ త్రీలో కేంద్ర ప్రభుత్వం కరోనా సడలింపులు ఆగస్టు ఐదు నుండి తెరుచుకోనున్న జిమ్లు జిల్లాలో ఆగని కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటికి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య డెబ్బై తొమ్మిది మంది మృతి నగరంలో నెలకొన్న శ్రావణ మాసం సందడి వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రి విక్రయాలతో మార్కెట్లు కిటకిట వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం